అదే మా ఊర్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని మాట్లాడు, ఇతను నా ఫ్రెండ్, నేను సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. ఎస్, వీడు అతనికి ఫ్రెండ్, వీడు సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేడు. కానీ ఊర్లో ఆడవాళ్ళందరికీ ఇతను అంటే చాలా ఇష్టం. అది ఏంటంటే నాకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు కానీ ఎందుకు ఈయన సంతోషంగా ఉంటే మీకు ఏదైనా నచ్చడు? ఎందుకంటే అందంగా ఉంటాడు, సిక్స్ ప్యాక్, అమ్మాయిలు అందరూ అతనితో మాడుతుంటారు, అందుకని నాకు నచ్చదు. నీకు మాత్రం ఎంత ఎక్కువ. ఇప్పుడు బయట అదే రంగబలి అంటే రంగస్థలంలో బాహుబలిలో బలి తీసి పెట్టారు రంగబలి అంటున్నారు. సో దానికి మనకి చెప్పాలి బయట చాలా మంది అదే అంటే. నేను నెక్స్ట్ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ సినిమా టైటిల్ అంటే పుష్కర్ అన్నమాట. అంటే పుష్కర్ అంటే పుష్పాల పుష్ప త్రిబుల్ ఆర్ పుష్కర్ పుష్కర్. సో నెక్స్ట్ సినిమా కూడా అలాగే బాహుస్థలం రంగబలి అంటే ఒక సెంటర్ నేమ్ అన్న, దాని గురించి నా టైటిల్ పెట్టాము. బట్ అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది. అండ్ రెండు బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ మాది వచ్చిన వల్ల అది ఇంకా మంచి ప్లస్, చాలా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. సో ఈ సెంట్రల్ విషయం ఏంటి అసలు? అదొక సెంటర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దేవరన్న మాది అమలాపురం. మీ ఊర్లో ఫేమస్ సెంటర్ అవును అమలాపురం దగ్గర గడియార్ సెంటర్ ఉంటుంది, గడియార్ స్తంభం ఉంటుంది, అది బాగా ఫేమస్. ఇంకా ఏది ఉన్నా ఇంకా అక్కడ గడియారం లేకపోయినా సరే గడియార సెంటర్ అంటారు దాన్ని. అదే అవి పనిచేయవు గడియార, ఆ గడియారాలు పనిచేయవు అయినా సరే గడియార సెంటర్ గడియార సార్. ఇది మందు కూడా రంగబల్లి అని ఒక సెంటర్ అనమాట. సో ఆ సెంటర్ నేమ్ మీద నుంచి ఒక కథ. ఓకే సార్, ఈ కథ నాకెందుకు చెప్పాలని అనుకుందాం? నాకు అన్న నా కృష్ణవింద విహారి అప్పుడు కొంచెం పరిచయం అయ్యారనమాట. సో వన్స్ నేను షార్ట్ ఫిలిం తీసిన తర్వాత ఇంకా మీన్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ అన్నని అప్రోచ్ అయ్యాను. కరెక్ట్గా జాన్ 15 పెద్ద పండుగ రోజు, సంక్రాంతి రోజు చెప్పా. చెప్పి ఇమీడియట్గా అంటే నేను చెప్పి అలా కంప్లీట్ అయింది, బాగుంది నేను చేస్తున్నా బాగుంది. నేను షాక్ నేను అంటే ఆయన కూడా ఏమనుకున్నారంటే నువ్వు నమ్మట్లేదు కదా, చాలా మంది చెప్పారు తర్వాత మనోడు నమ్మట్లేదండి నిజం నేను చేస్తానని. సరే నాకేంటి ఏంటి ఇంత ఇంత ఫాస్ట్గా ఎలా అని నాకు నన్ను హ్యాపీ చేయడానికి చెప్పేస్తున్నాడు శౌర్య సినిమా చేస్తా అని చెప్పి అనుకున్నాడు అన్న తర్వాత చెప్పడం అదే తెలుసు. అప్పుడు నేను యాక్చువల్లీ అన్నకి కథ చెప్దామని సంక్రాంతికి వెళ్ళలేదు మా ఊరు. బేసిక్గా మా ఊరు కోడి పందాలు అయినా హడాడు ఉంటుంది కదా, అన్నకి ఆ 15వ తారీఖు చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ బస్ ఎక్కి నెక్స్ట్ రోజు కోడి పందాలకి వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. కాదు నాకు ఒక కంప్లైంట్ ఉంది పవన్, ఎప్పుడు ప్రతి సినిమాలోనూ నేను చేసే ప్రతి సినిమాలోనూ సత్యం ఉంటాడు చాలా వరకు. నేను కోరుకోవడం ఒక ఎత్తు, డైరెక్టర్ కూడా కోరుకోవడం ఒక ఎత్తు, ఎందుకని కోరుకుంటున్నారు? అవును అండ్ నాకు తెలియక ఎందుకో మీ కాంబినేషన్ అలా వర్కౌట్ అయిందన్న. అండ్ ఇంకోటి నేను టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చెలో వైపు చెలో వైపు, మళ్ళీ ఆ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయిందని చెప్పి అందుకని అంటున్నారు చెలో వైపు అని కదా. నువ్వు నిజంగా నేను అనుకునే రాసావు ఆ క్యారెక్టర్? అది ఈ క్వశ్చన్ నన్ను ముందే నేను అడుగుతానని చెప్పారండి ముందే ఆయన. చెప్పు నిజం చెప్తున్నానన్న, అగాధ అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు సత్యగారే కావాలని. బట్ ఏంటంటే అన్నను రీచ్ అవ్వడం చాలా కష్టం. అసలు ఈరోజు ప్రమోషన్ ఇది కరెక్ట్ చాలా వచ్చింది, 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు, నిద్ర రాలేదు. నాకు హీరో గారిని కాంటాక్ట్ అయ్యి హీరో గారితో మాట్లాడటమే చాలా ఈజీ సత్య గారి కన్నా. అలా చెప్పకు ఇప్పటికే చాలా బ్యాడ్ కానీ ఆ క్యారెక్టర్ ఈ ఊరు తెలిసే రాసారా లేదంటే క్యారెక్టర్ అలా ఉంటుందని రాసి? లేదు అంటే యాక్చువల్లీ కాదు నిజంగా నేనైతే అలాంటి వాడిని కాదు, ఆ క్యారెక్టర్ లాంటి వాడిని కాదు. కానీ మా ఊర్లో నేను అలాంటి క్యారెక్టర్లు చూసాను. ఎందుకు నాకు క్యారెక్టర్ బాగా దగ్గర అంటే బయట నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట చుట్టాల్లో చుట్టాల్లో ఎక్కువ ఉంటారు ఇలాంటి క్యారెక్టర్. చుట్టాల్లో ఒకడు బాగున్నాడంటే ఆడు ఎంత కష్టపడి సంపాదించిన ఫ్రీగా లాటరీ అంట అని చెప్పుకుంటూ ఉంటాడు కదా. పులిగా వాళ్ళు బాగోవడం ఏదో తెలియకుండా లోపల నుంచి ఒక చిన్న సాటిస్ఫై ఉంటుంది మనలో, అది బాగా నచ్చింది ఆ క్యారెక్టర్లో. అందుకని ఫస్ట్ అదే నాకు ఎట్టి పరిస్థితుల్లో సత్యగారు కావాలంటే పైన ఏమో అమ్మో డేట్స్ కష్టం అని చాలా బిజీ. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నువ్వు కావాలంటే చెప్పు, అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడదాం, ఎవరితోనే మాట్లాడదాం. బట్ ఇక్కడ మ్యాటర్ కాదు, డేట్స్ ప్రాబ్లం. తెలుగు ఇండస్ట్రీలో జరిగే ప్రతి సినిమాకి సత్య ఉన్నాడు. ఇప్పుడు నేను ఎలా తీసుకురావాలి అని చెప్పి నేను చెప్తే నా పెన్ను కదరట్లేదన్న ఇంకో క్యారెక్టర్ రాయడానికి అన్నాడు. ఇంకోటి ఏంటంటే అన్న ఆయన వచ్చారా చాలా అన్న నిజం అన్న ప్రామిస్. ఇప్పుడు సరే ఇప్పుడు వెళ్దాం రండి, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాం ప్రొడ్యూసర్ గారితో నా సత్య గారు దీని గురించి మొత్తం. సో ఒక థింగ్ ఏంటంటే నా షూటింగ్లో కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు హీరో గారికి నేను కొన్ని డైలాగులు రాసుకుంటాను, అదే డైలాగులు రాసుకుంటా
పక్కన వచ్చిన తర్వాత మన సినిమాకి కాదు, ఒక కాంబినేషన్ సెట్ అయిన తర్వాత ఎందుకు మీరిద్దరు ఎండ్ పంచ్ నాదవాలి ఎండ్ పంచ్? ఇప్పుడు చాలా వరకు ఫన్ ఎలా వర్కౌట్ అయిపోయిందంటే, ఎంత దారుణం అంటే మొన్న డబ్బింగ్ వెళ్ళి అబ్బా ఆ బార్ది అది ఉంది కదా మంది బైన్ షాప్ దండం పెట్టుకున్న తర్వాత అక్కడ నేను ఏదో వేద్దాం నేను అనుకున్నా, ఈ లోపల ఆల్రెడీ వేస్తే డబ్బింగ్ వెళ్ళి చెప్పేసి సీన్ లో లేదు, సీన్ పేపర్ లో ఉందా డైలాగ్ లేదు, సీన్ పేపర్ లేదు, డైరెక్టర్ చెప్పలేదు. అంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతానంటే, ఫర్ సపోజ్ అన్ననే సత్యా గారిని వదిలేస్తే మొత్తం సినిమా సంబంధించిన ట్రాక్ అంతా అయిపోతుంది. సత్యాన్ని ఒక వదిలితే మీకు సెక్వెల్ వచ్చేది ఫస్ట్ కాదు కదా. అంటే నేను అంటే ఏంటంటే కాదు కదా, వీరిద్దరు కాంబినేషన్ లో సీన్లు ఉన్నాయనుకోండి అన్న, కెమెరా పెట్టి డైలాగ్ పేపర్ మీద ఎంత అంటే 1 పేజ్ సీన్ ఉంది అనుకోండి, అది కట్ చేయకుండా ఆపేమనుకోండి, అది వెళ్ళిపోతుంది ఇంక ఫ్లో ఒక వీళ్ళిద్దరి మధ్య. ఇంకోటి ఏంటంటే ఎండ్ పంచ్లు ఫినిషింగ్ అన్న మీద ఏదో ఉంటుందా, ఆ ఫినిషింగ్ అయిపోయి ఎండ్ అయ్యేలోపు ఈయన ఏదో వేస్తారు లాస్ట్ లో కానీ బోర్ కొట్టదు, చాలా ఎంజాయ్ చేస్తాం. నా వరకు ఏంటంటే నేను క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. సో ఏదైతే షూటింగ్ అంటే ఆల్మోస్ట్ మేము అన్ని షూటింగ్ ఎంజాయ్ చేస్తాం. సో తనతో నేటప్పటికీ అసలు షూటింగ్ చేసినట్టు ఉండదు. మరి పేమెంట్ ఎంత తీసుకున్నా చెప్పండి అన్నతో లంచ్ బ్రేక్. నేను 72 కేజీలు ఉండేవాడిని, 80 కేజీలు అయినా కేవలం అన్న ఫుడ్ వల్ల. నేను అంతే రంగబలి చేస్తున్నప్పుడు బాగా పెరిగాను. రోజు అద్భుతమైన రోజు, ఏదో ఒకటి పండు నిజంగా. ఆ పండు కూడా థ్యాంక్స్ అండి ఈ సందర్భంగా. రోజు పండు మా సౌరయ్య గారు చెఫ్, ప్రతిరోజు మంచి డెలిషియస్ వంటలు చేసి పెడుతూ ఉంటాడు మాకు. సో ఆ షూటింగ్ పెయిన్ అంత తెలియదు అనమాట. అంటే షూటింగ్ పెయిన్ అంటే షూటింగ్ లో ఎండ్లో అంటే ఎండ్ లో ఫస్ట్ ఫైటింగ్ రోజు ఏం చేయారు మీరు? ఐదు పేజీల డైలాగ్ మర్చిపోయి ప్యాకప్ చెప్పారు ఫస్ట్ డే. ఆసం ఆసం అండి ఆసం. అన్న ఫ్రెండ్ అంటే ఎంట్రీలో కూడా ఇలా కాదన్నా, ఫ్రెండ్ మంచి కోరు కాదు. ఆ సీన్ రాసేప్పుడు జెన్యున్ గా చెప్తాడే కాదు కదా కాదు. బేసిక్లీ ఏంటంటే ఆ రోజు సీక్వెన్స్ లో సత్యం ఉండాలి, అవును కంపల్సరీ ఉండాలి. నేనేంటి, నేను సత్య కదా, సత్య నేను ఉంటే ఏదో మేనేజ్ చేసి సీన్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నేను ఒక్కరిని ఉండేసరికి ఏమైపోయిందంటే ప్రెషర్ పెరిగిపోయింది. సో నేనేం చేశాను, డైలాగ్ మర్చిపోయారు, సత్య లేడు సత్య లేడు సత్య లేడు సత్య లేకుండా సీన్ కాంప్రమైజ్ చేసాం. మేము ఏం చేస్తాం, డేట్ లేదు, బిజీ. సెకండ్ డే నుంచి ఆ క్యారెక్టర్ ఆయన చెప్పింది మీకు అర్థమైంది కదా, 5 పేజీలు సీన్ ఉంటే 1 పేజీ సీన్ నాకు ఇచ్చి నాదన్నా సరే మిగిలిన 4 పేజీలు చెప్పేసి నాకు ఇస్తాడు. అదే అంటున్నాను, 1 పేజీ నాకు ఇచ్చి మిగిలిన 4 మనోడు చెప్పేవాడు. అది కాదు ఇప్పుడు మరి రియల్ లైఫ్ క్యారెక్టర్ పోర్ట్రే అవుతుంది అన్న, అగాధమైన క్యారెక్టర్ గురించి నాకు అగాధమైన ఫీల్ అవుతుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే అన్న ఓన్ బాడీ లాంగ్వేజ్తో అనుకున్నారు, యాక్చువల్లీ బాగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే లేదు, అది నేను ఓన్ చేసుకుని కంప్లీట్గా చెప్తానని ఫిక్స్ అయ్యారనమాట. సో చేస్తున్నా మేము సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు వెళ్ళిపోయారు, బట్ ఆ రోజు ఆయన మైండ్లోకి ఎక్కిందన్న. ఆ రోజు నుంచి మొదలెడితే ఇంకా కంప్లీట్ సినిమా ఎండింగ్ వరకు నేను అసలు సీన్ దాని తర్వాత 5 పేజీలు డైలాగ్ రాయడం చాలా క్యాజువల్గా. మా డైలాగ్ ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం కదా ఇది? ఇది గోదావరి స్లాంగ్ మా ఫస్ట్ టైం. ఎలా ఎలా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెస్ట్ గోదావరి నుంచి కదా నేను వచ్చింది, కానీ ఎల్లుండి మాట్లాడలేదు. మీరు ఇండోళ్ళు మాట్లాడాలా అంటే ప్రతి డైరెక్టర్ వచ్చి కొంచెం అలా చేయి ఇలా చేయాలి అన్నాడు. మా పవన్ వచ్చి ఉన్నాడు అన్న, నువ్వు బయట ఎలా మారితే నాకు అలాగే కావాలన్న వచ్చేది. ఇవన్నీ బయట ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది అన్న. అవును చాలా చాలా. నేను పెళ్ళి వచ్చినప్పుడు పెళ్ళైన తర్వాత ఏ దొంగ మాకెందుకు చెప్పలేదు, తిన్నాడు లవ్ అంటే నేను ఏమన్నా బట్టలు కొట్టి పెట్టుకున్నాను బయటకి చెప్పడానికి, షాప్ పెట్టుకున్నాను అని ఏమన్నా చెప్పడానికి. లవ్ చేస్తే ఆయన అందరికి చెప్తానండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇప్పుడు అనుకుంటుంది అంటే
అండ్ సీన్ అంటే కొన్ని మూవీస్ లో కొంతవరకు చూసాం, బట్ ఈ సినిమాలో ఏంటంటే కంప్లీట్ ఫుల్ అండ్ ఫుల్. సో అండ్ ఫస్ట్ డే ఫైట్ ఎలా అనిపించింది? ఫస్ట్ డే ఫైట్ నెక్స్ట్ లెవెల్ అసలు చింపేసాం కదా ఏంటి లెవెల్ ఎంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. బయట అనిపించింది ఇది ఇంటర్వ్యూ కొంచెం మీరు మంచిగా చెప్పాలన్న ఫ్రెండ్ గురించి. సర్లే ఎప్పుడైనా ఒక గంట డైట్ చేసావా? ఒక గంట డైట్ చేసావా? ఏమండి మీ ఇన్స్పిరేషన్? సౌర్య గారి ఇన్స్పిరేషన్ తో నేను స్టార్ట్ చేశాను. రిజల్ట్స్ కమింగ్ సూన్. ఏది లంచ్ బ్రేక్? లంచ్ బ్రేక్ లేకుండా కూడా తెలుసు. ఆ రోజు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ వినాయకుడి ఫైట్, వినాయకుడి ఫైట్ మొత్తం ఆ బ్రిడ్జ్ మీద మొత్తం హడవడంతా సెట్. ఫస్ట్ రోజే మేము బాడీది చేద్దాం అనుకున్నాం. సో దాని ఏది ఇంకా 5 రోజుల్లో పెళ్ళి. అవును, మూడు రోజుల పెళ్ళి. నాకేంటనుకుంటున్నారు ఫోన్ చేసి ఇంట్లో చెప్పొద్ది ఇలాగా, నేను వాటర్ అయ్యి మానేసి ఇంట్లో చెప్పొద్ది అంటున్నాను. వచ్చారు పృథ్వీ మాస్టర్ చేశారు. సో వచ్చారు, వచ్చిన తర్వాత 11:00 స్టార్ట్ చేసాం. వాటర్ లేదు, 2 డేస్ నుంచి వాటర్ లేదు, సెలవు కూడా తీసుకోకూడదు. స్టార్ట్ చేసాం డెడ్ టాప్ సన్ అలా అలా ఉన్నారు. కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు, అయినా చేసేద్దాం అంటున్నారు. చేసేద్దాం అంటుంటే ఇంకా బ్రీతింగ్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి సరే అని చెప్పి లేదు లేదన్నా అని చెప్పి అనుకున్నాము. వెళ్ళారు, మేము షూట్ చేస్తున్నాం, రిమైనింగ్ పోర్షన్ షూట్ చేస్తుంటే మాకు ఫోన్లో ఏంటి శౌర్య గారికి అస్వస్థత షూటింగ్ లొకేషన్లో అని చెప్పి న్యూస్లో వస్తున్నాయి, మాకు న్యూస్లో వస్తున్నాయి, ఫోన్లో వస్తున్నాయి, ఇక్కడ మేము షూట్ చేస్తున్నాం. కానీ ఎక్కడైతే మేము అది ఆపాము ఆ రోజు, మళ్ళీ అదే బ్రిడ్జ్ మీద తర్వాత వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్కి వెళ్తే ఏది వాళ్ళ ఫాదర్ ఏంటంటే మేము ఆయన కొంచెం దూరంగా ఉన్నాం, నన్ను తాజ్ గారిని బిల్డింగ్ మీద గెంటేద్దామని ఆయన ఏంటమ్మా మీకు మూడు రోజుల్లో పెట్టి పెట్టిన ఏంటమ్మా మీరు అని చెప్పి బెడ్ మీదకి వచ్చాం. బెడ్ మీద ఉన్నారన్న పవన్, అది నెక్స్ట్ మరి ఎప్పుడు ప్లాన్ చేద్దాం అంటే ఇంకా వెళ్ళాడి ఇక బుద్ధి ఉందా లేదా అన్నారు. మళ్ళీ అలా అడిగి పక్కకి పిలిచి అమ్మా ఇలాంటివి వద్దమ్మా అలా చేయను. తర్వాత అయినా సరే వినలా. తర్వాత ఒక పెళ్ళి అయింది 15 డేస్ తర్వాత, ఎక్కడైతే ఏ షార్ట్ తోటి అయితే మేము ప్యాకప్ చెప్పామో అదే షార్ట్తో అది మొత్తం మళ్ళీ అదే షార్ట్ చేశారు. వెళ్ళా నేను చూసాను ఫైట్, అద్భుతం అసలు. అది మనకి ఆడియన్స్ చూసి అలా చెప్పేస్తారు కానీ సినిమా ఇలా అని చెప్పి, కానీ వీళ్ళు కష్టపడి చూస్తే అసలు జాలి వేస్తుంది ఒక్కోసారి వాళ్ళు తిని తిని. నాకేమనిపించిందంటే ఒక డైరెక్టర్ పవనే కానీ లేకపోతే నేను చేసిన ఇంతకు ముందు డైరెక్టర్సే కానీ, నేను రేపు చేయబోయే డైరెక్టర్స్ ఎవరైనా వాళ్ళ జీవితాన్ని భారంగా పెట్టి ఎన్నో రాత్రులు పగలు ఒక ఆలోచన ఒక జోన్లోకి వెళ్ళిపోయి రాస్తారు, నాకు హీరో ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి. దాన్ని మనం సరిగ్గా చేయకపోయినా పర్లేదు, కానీ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. సో నాకు అది ఇంటెన్షన్ అనమాట. పవన్ రోజు వచ్చి అన్న నాకు ఇలా కావాలి ఇలా కావాలి, పవన్కి సంబంధించినట్టు అన్నీ చేశాడు. ఒక డైరెక్టర్గా చేయాల్సిన పని అన్నీ చేశాడు, అంటే అరేంజ్ చేయడం, షార్ట్ డివిజన్ చేయడం, స్క్రిప్ట్ బాగా రాయడం, బాగా డైరెక్ట్ చేయడం అన్నీ చేశాడు. నా వైపు నుంచి ఏం చేయాలి, 100% ఇవ్వాలి. అతను అడిగింది నేను ఇవ్వాలి, అన్న నాకు ఇక్కడ వినాయకుని పట్టుకొడుతున్నప్పుడు ఇలా షర్ట్ నాకు ఇలా చిన్నగాలన్నా అన్న. ఓకే పవన్, అప్పుడు నేను చేయలేకపోతే ఏంటి ఏదో నేను, ఎందుకంటే చెప్పిన చెప్పినట్టు తీశాడు. ఇప్పుడు వరకు అయితే 100% చెప్పిన చెప్పినట్టు తీశాడు డైరెక్టర్. అప్పటికే పవన్ షర్ట్ అంటే లేదన్నా నాకు కావాలి, నేను ఫోర్స్ చేశాను, నేను వెళ్ళేదన్నా. అంటే శౌర్యకి వన్స్ చెప్పడం నిజంగా తను కష్టపడి చూస్తే, అంటే నారాయణరోడ్గా అయితే మాత్రం ఇన్స్పిరేషన్ పక్కన ఉండేది. ఇంత కష్టపడి స్లోగా అగాధం కూడా స్లోగా మీ ఫ్రెండ్ జోన్లోకి వచ్చి బయట బయట అగాధం అన్నది సినిమాలో. సినిమాలో ఇప్పుడు శౌర్యం మీద నాకు జలసి ఎందుకు ఉండదు చెప్పు. తను ఇద్దరం ఎంత ఇద్దరం ఒకళ్ళొకళ్ళు బాగా ఇష్టం. సో తను ఏంటంటే సినిమా ఇప్పుడు ఒకటి చెప్పిన తర్వాత తన ఒక మాట ఒకసారి ఈ ఫుడ్ అంతే బాగా ఇష్టం వెళ్తుంటే ఆ బ్రోకలీ ఉడకపెట్టిని ఏదో ఎండిపోయింది ఏదో తింటున్నాడు ఇలా కూర్చుంటే ఎలా తింటున్నారు అది ఎందుకు ఎందుకు అని అడిగా. మనం సినిమాకి ఏం కావాలో అది ఇచ్చామంటే సినిమా మనకి ఏం కావాలో అది ఇస్తాను. సినిమాకి మనం ఏం పెట్టాము సినిమా మనకి ఇస్తాం. మన సినిమా వాళ్ళకి ఏంటంటే సినిమా కోసం 100% పెట్టేస్తాం. సో తను ఏంటంటే 100% ఎఫర్ట్ దీనికి ఎలా, అందుకే కడితిరి పడిపోయినా వెళ్ళి వచ్చి సేమ్ మళ్ళీ అదే చేశారంటే ఆ ప్యాషన్ టువర్డ్స్ దట్ అది నాకు బాగా నచ్చింది శౌర్యలు. ఆ పరంగా ఇన్స్పిరేషన్ అండ్ మొత్తం ఈ ఫైట్ సీక్వెన్స్లు కానీ అన్నిటికి అన్నంత లేదు, ప్రొడక్షన్ కూడా అంతే సపోర్ట్ చేసింది సుధాకర్ గారు. సో సుధాకర్ గారి గురించి మేము, సుధాకర్ సార్ ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ నిజంగా. నేను సత్య డేట్లు కూడా పట్టుకొచ్చి మన సినిమాలు మొత్తం ఉంచే గ్రేట్. మీరు చెప్పండి, మీరు సీ అదే షూట్ జరుగుతున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి?
చెప్పే బాంబ్ పెట్టి ఇంటర్వెల్ బ్లాక్ కాదన్న ఇప్పుడు అంటే ఆయన ఆయన మీద ఏమైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తారని అంటే ఆయన బాంబులు పెట్టడం అవన్నీ వచ్చాంట కదా కాదు అసలు ఈ బాంబులు కనిపెట్టడాలు ఇవన్నీ సినిమాలు ఏంటి క్యారెక్టరేషన్ అసలు నా క్యారెక్టరేషన్ చెప్పి క్యారెక్టరేషన్ మీ బాత్ పెయిన్ షేర్ చేసుకోండి అసలు ఏంటి నాకు బాధ ఏంటి అసలు ఏంటి సినిమాలో క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ నాదంటున్నావు మీతో పని చేయడం సినిమాలో క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ పక్కన ఫ్రెండ్ ఎవడు బాగున్నా తట్టుకోలేని క్యారెక్టర్ ఎవడైనా మంచి వింటే ఇంకీడికి అన్నం కూడా మానేసి ఆ క్యారెక్టర్ సో అది బాగా నచ్చింది నాకు ఎక్కడో రియల్ లైఫ్ కనెక్ట్ అయింది రియల్ లైఫ్ అంటే నాకు ఉండదు బేసిక్గా నేను ఏం పట్టించుకోను తెలుసు కదా బయట చూసాను నేను అబ్జర్వ్ చేశాను జనాల్లో ఇలా 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 ఉంటుందని మా సైడ్ ఎక్కువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఈస్ట్ కూడా ఇలా తిరిగి ఈ పక్క ఎంతమంది ఉన్నారో అంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు అంతమంది అలాంటి సో ఓ పక్కకు వచ్చి చూస్తే మంగళ ఆటలోనే ఉంటారు ఎక్కువ కానీ సత్య ఏ మాటగా మాట ఇన్ని ఇన్ని సినిమాలు చేశాం కదా ఫస్ట్ టైం సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ డే అన్న ప్యాకప్ అన్న అయిపోయిందని ఇంకా సినిమా అన్నాడు ఫస్ట్ టైం పవన్ మీద కోపం వచ్చింది ఇంకొక 20 రోజులు తీయచ్చు కదా నాకు యాక్చువల్ బాధ అనిపించి చాలా బాధ అంటే మనం చిన్నగా అరే అప్పుడే అయిపోయింది సినిమా ఇంత ఎంజాయ్ చేస్తే చేశాను వెళ్ళి డబ్బింగ్ చూసినప్పుడు అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో చేసాం క్యారెక్టర్ అనుకున్నాను డబ్బింగ్ లో చూసుకునే వరకు తెలియదు నాది నవ్వుతూనే ఉన్నాడు ఎంత క్యారెక్టర్ చేసాం అన్నది తెలియదు అసలు నిజంగా డబ్బింగ్ లో చూసుకుంటే అర్థమైంది ఎడిటింగ్ రాని నా సీన్స్ ఉండవు హీరో షో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సత్యగత్త అన్నది నాకు ఫస్ట్ టైం సత్యంతో నేను ఆల్రెడీ చేశారా అంటే సినిమా చేసిన యాక్ట్ చేయడం అన్న బయట నాకు నాతో పడితే అన్నతో పడితే కానీ బయట చాలా చేసి నాతో కూడా పడితే ఫస్ట్ సినిమా కదా మామూలుగా ఎంత ఉంటాం కదా కాదన్నా సెట్ లో ఎలా ఉండి సినిమాలో ఎలా ఉండి ఇంటర్వ్యూలో కూడా ఎలా ఇంటర్వ్యూలో ఉంటా తిట్టుకుంటారు వాళ్ళు చెప్పు డే 1 మనం సీన్ చేసాం కదా ఫైట్ సీక్వెన్స్ అవును బేసిక్ ఏముంటదంటే అలాంటిది అప్పుడు చాలా కష్టపడి ఉంటారు ఆ టైంలో చాలా మంది మనం ఏదైనా తేడాగా ఎందుకంటే వాటర్ ఉండదు వాటర్ 2 డేస్ నుంచి వాటర్ తీసుకోరు కదన్నా ఎంత ఎవరైనా పొరపాటు నెల తెలియనా సరే ఒక వచ్చేస్తుంది బట్ నిజంగా ఆ రోజైన సెటిల్ ఆగేటప్పుడు తెలుస్తుంది అన్న షివర్ అవుతున్నాడు అన్నకంటే దానికి కారణం ఏంటి మామూలుగా చాలా మంది కారణం అంటే ఏం లేదు బ్లడ్ ప్రెషర్ హై ఉంటుంది ఎందుకంటే వాటర్ కూడా వాటర్ తాగం అండ్ వన్ మోర్ థింగ్ ఫుడ్ మనకు కావాల్సింది దొరకదు అండ్ స్వెట్ ఏమో వస్తూ ఉంటుంది అండ్ అది కూడా వాటర్ ఫామే కదా బేసిక్లీ సో మన బాడీలో ఉన్న వాటర్ కూడా మనం ఫేస్ దగ్గర నుంచి స్కిన్ బయట నుంచి వచ్చేస్తుంటాయి సో మనం తెలియకుండానే లో అయిపోతూ ఉంటాం బాడీ కళ్ళు అని ఫిజికల్గా బాగా లో అయిపోతుంటాం ఆ టైంలో మనకి కొంచెం లేట్ అయినా ఎవడొచ్చి కలిగినా అదే ఉంటుంది ఆ రోజు నేను అంటే భయపడతాం కదా మళ్ళీ ఏమైనా తిడతారేమో అని ఆ రోజు లాగేటప్పుడు నువ్వేం కంగారు పడకు నేనేమన్ను నువ్వు నీట్గా లాగు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఆ లైట్ ఎలా కొడుతుందో అలా కొడుతుంది ఆ రోజు సన్ను అని చెప్పినప్పుడు ఆ తర్వాత నుంచి ఇంక అన్నతో ర్యాప్ అసలు చేస్తుందని చెప్పి ఒక కొన్న ఎంజాయ్ ఆ ఒక సీన్కి భయపడ్డా అది ఫస్ట్ సీన్ మూల అది ఆ రోజు లాగినప్పుడు సెట్ లాగేటప్పుడు నేనేమనుకోను బాగా రావాలంతే మనకి సీన్ నువ్వు లాగు మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏంటి నేను కాలేజ్ అంతా ఎంజాయ్ చేశాను నాకు బాగా ఫేవరెట్ అంటే మీ ఇద్దరిది డీన్ సీన్ డీన్ సీన్ నాకు డీన్ సీన్ బాగా ఇష్టం కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజ్లో అన్ని నాకు అన్ని నచ్చాయి చేసిన అన్ని కానీ నాకు అన్నిటికన్నా ఫేవరెట్ సినిమాలో అంటే అది ఎవరు అబ్జర్వ్ చేయలేరు ఒక చిన్న షాట్ నాకు అమర్ చిన్న మాంటేజ్లో వస్తుంది అనమాట అంటే సెకండ్ హాఫ్లో తీసిన విధానం పవన్ తీసిన విధానం అక్కడ ఆ ప్లేస్మెంట్ విధానం నాకు చాలా బాగా నచ్చింది ఒక్కసారిగా సినిమా ఒక
ఫన్ రైడ్కి వెళ్తున్న సినిమా, చాలా జాలీగా ఉన్న సినిమా, అక్కడ నుంచి హీరోకి ఒక పర్పస్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది అని ఒక చిన్న ఫ్లిప్ అయింది ఒక క్యారెక్టర్. అక్కడ నాకు బాగా నచ్చింది ఆ చెప్పే ఒక డైరెక్టర్ మెడికల్ షాప్ దగ్గర సెకండ్ ఫాదర్ ది హీరోయిన్ గురించి చెప్పు. హీరోయిన్ గురించి చెప్పు సత్య, నీతో ఎక్కువ మాట్లాడేది కదా. హీరోయిన్ క్యారెక్టర్ తీసేయండి ఫాదర్ రమణ గారు. ఫాదర్ సీన్స్ అయితే నేను ఆయన కాంబినేషన్ చాలా న్యాచురల్ బిగ్ ఫ్యాన్ హనుమంత్ గారు. ఆయనకి నేను ఎంత పెద్ద ఫ్యాన్ అంటే ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు లిటరల్ నా షార్ట్ లేనప్పుడు కూడా ఆయన చూస్తా కూర్చున్నాను. చాలా ఎందుకంటే అదేదో నా మై ఓన్ ఫాదర్ లాగా, మా డాడీ కూడా కొంచెం ప్లఫీ ప్లఫీగా ఉండేవాళ్ళు కదా, సో కొంచెం చూసుకుని నాకు అలా అనిపించేది. అండ్ ఆయన సినిమాకి రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూసాను చాలా చాలా బాగున్నాయి. ఆయన న్యాచురల్ ఒక ఫాదర్, బయట ఫాదర్ అలాగే ఉంటారు కదా, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయన చూసిన తర్వాత. అది తర్వాత మన ఈయన మురళీశరణ్ గారు, మురళీశరణ్ గారు మంచి ఫన్ అండి ఆయనతో కూడా మంచి ఫన్. చాకో నా ఫేవరెట్ అతను, చాకో క్రికెట్ పిచ్ అవునా, క్రికెట్ పిచ్ ఇరుకు బట్ కాక్పిట్ లో కాక్ ఏదని కాక్పిట్ లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్ దుబాయ్ లో తీసుకెళ్ళిపోలే. భలే ఎంజాయ్ చేసేవాడు, మంచి ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్, సూపర్ ఆర్టిస్ట్. అదన్న ఒక థింగ్ ఏంటంటే ఆయన ప్రతి వచ్చి కూర్చుంటాడు, ప్రతి దాని మీనింగ్ అడిగి రాసుకుంటాడు, ఫస్ట్ రాసుకుని ఫస్ట్ దాని ఎక్స్ప్రెషన్ తీసేసుకుంటాడు నోట్లోంచి, ఏమొస్తుంది పక్కన పెట్టేసి ఆ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మేము ఎడిట్లో చూస్తాం కదా, వన్స్ డబ్బింగ్ పడిన తర్వాత నిమ్మ అసలు క్రేజీ క్రేజీ యాక్టర్ లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి సీను. అసలు అనంత శ్రీరామ్ గారు సర్ప్రైజ్ సినిమాలో నాకు ఎక్కడ నచ్చారంటే, పవను క్యారెక్టర్స్ ఎంచుకునే పేర్లు ఉన్నాయి కదా, అనంత శ్రీరాము, నెక్స్ట్ ఇలా కొత్త కొత్తగా. మీ ఇద్దరు ఫేవరెట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది కాలేజీలో, పేరు పేరెద్దులేండి, కులకర్ణి. కులకర్ణి కులకర్ణి కాదన్న, అదే కులకర్ణి కాదు కొన్ని అబ్దుల్ అని చెప్పాను, తెలియదు కాబట్టి అబ్దుల్ కులకర్ణి అన్నాను. ఓకే అతను ఒక అతను చాలా బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫన్ రైడ్ ఉంటానే ఉంటుంది కదా, ఫన్ రైడ్ ఉంటానే ఉంటుంది కదా. సో ఈ స్టోరీ మీకు తెలిసిన తర్వాత శౌర్య సినిమా చేస్తున్నాడు, పవన్ డైరెక్టర్, ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్నాం, మనం అందరం కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈ కథ తెలిసింది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎందుకంటే నాకు తెలుసు నేను చేసే సినిమా కథలన్నీ నువ్వు విన్నప్పుడు బయట నాకు కాల్ చేసి శౌర్యకి ఏమైనా బ్రెయిన్ దొబ్బిందా ఇలా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బీయింగ్ ఫ్రాంక్గా చెప్పు, నీకు ఈ కథ తెలిసినప్పుడు ఏమనిపించింది? నా ఒపీనియన్ అప్పుడు నా మీద ఒపీనియన్ బాగుంది, చాలా మంచి కథ అనిపించింది. ఎందుకంటే బేసిక్గా మనం ఎక్కడ తీసుకున్నా బేసిక్గా ప్రతి ఊర్లోనే సెంటర్ ఉంటుంది. మాకు భానుగుడి సెంటర్ అక్కడ కాకినాడ, దేవీ చౌక్ కోటకుమ్మం సెంటర్ రాజమండ్రి, మాదేమో గడియార్ సెంటరు, బెంజ్ సర్కిల్, ఎక్కడికి వెళ్ళినా ఒక సెంటర్ ఉంటుంది. సెంటరు ప్లస్ మనం మనల్ని ఎవడరా ఆపేదానికి మెయిన్ ఏంటంటే తను క్యాటర్ చేసిన అది ఊరు, ఎక్కడికి వెళ్తానరా ఊరు అంటుంది. ఊరు వెళ్తే ఊరు బలం, ముసలికి నీటిలో బలం అన్నట్టు మనకి ఊరు అది వెళితే ఎందుకు తెలియని బలం, ఏదో మంది మార్బణ కంటే కూడా ఆ ప్లేసు ఆ బలం. సో అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది అనుకున్నాను నేను. అందుకే కాదు, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ సాంగ్ అన్నారు కదా, అది విన్నప్పుడు మీ ఊరు గుర్తొచ్చిందా? నువ్వు కథ చెప్పినప్పుడే మా ఊరు గుర్తొచ్చింది, అందరూ నా క్యారెక్టర్ చెప్పినప్పుడే మా ఊరు గుర్తొచ్చింది. అది ఏంటన్న మీ ఊరు గురించి చెప్పండి. మాది అమలాపురం. ఏంటంటే అమలాపురం పక్కన జనపల్లి అని ఒక చిన్న విలేజ్, స్మాల్ విలేజ్, చాలా ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా డెవలప్ అవుతుంది, లేదు ఇంకా మన అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ రాలేదు, ఇప్పటికీ ఇన్నోసెన్స్ అది ఉన్న గ్రామం అది. అందుకని నేను చాలా హ్యాపీ ఆ ఊరు చాలా మంచి ఊరు. మాది లేదు, కొన్ని కొన్ని ఉన్నారా అటు సైడు అంత ఏలూరు అంత స్వచ్ఛమైన మనుషులు ఎక్కడ దొరకదు. తాడేపల్లిగూడెం కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అంటే అమలాపురం బాగా అదే లేకపోతే సరే. అంతే తాడేపల్లిగూడెం గ్రేట్ అన్న మీ మీ ముగ్గురు ఊరు. తాడేపల్లిగూడెం ఎందుకు గ్రేట్ అంటే సుముద్ర వైన్స్ ఉంది అక్కడ, సుముద్ర వైన్స్ మాది గ్రేటెస్ట్ ఏలూరు.
అమలాపురం ఏమంటారు తెలుసా? తెలుసు, చెప్పనా? కోనసీమ అంటారు. మీరేమోసిరెడ్డి? మాది భద్రవరం. భద్రవరం, ఓకే. మా ఊర్లో అయితే ఇంకా ఈదికి ఒక సెంటర్ ఉంటుంది. మా ప్రతి ఊర్లో ఉంటుంది, ఈదికి ఒక సెంటర్ ప్రతి దాంట్లో ఉంటుంది. హైదరాబాద్ లో అయితే 100 సిగ్నల్ ఉంటాయి. ఎగ్జాక్ట్, మీరు స్టార్టింగ్ లో పెట్టారు కదా సీను, అలా ప్రతి ఊర్లోని గొడవలు జరుగుతాయి. పక్క పక్క ఊర్లో జరుగుతాయి కదా. ఈ మధ్య ఏమైపోయిందంటే, వాడు ఐదులో పెట్టాడు, మా ఐదులో ఇంకా పెద్దది ఉండాలి, ఐదులో ఇంకా పెద్దది ఉండాలని స్టిల్ ఇప్పుడు అలాగే గొడవలు ఉంటది. బాగుంది ఆ ఫైట్. సో జూలై 7th సినిమా. నాకు ఆయన తాజ్ గారి ఫోన్ చేస్తే నాకు బాగానే వస్తుందా, బాగా వస్తుందా, బాగా వస్తుంది. నాకు తెలిసి ఇన్ని ఎంక్వైరీలు ఇంతకు ముందు ఏ సినిమాలు చేయలేదు ఆయన. ఎందుకని ఇన్నిసార్లు ఎంక్వైరీ? మాటగా మాట సినిమా అనుకుని ఉంటారు ఈయన. నాకు ప్రతి సినిమా అంటే మనసు అన్నీ నా క్యారెక్టర్లు నాకు నచ్చవు నిజం చెప్పాలంటే. కొన్ని కొన్ని అబ్బాయి ఇది బాగుంది, ఇది చేయాలి, ఇలాంటివి చేయాలి, దీంతో ఆడియన్స్ బాగా రియాక్ట్ అవుతారు అలాంటివి తెలుస్తూ ఉంటుంది ఫస్ట్. ఆ తెలిసిన దాన్ని ఇలాగ ఫాలో చేసి ఇంకోటి అడుగుతాను. చాలామంది ఎందుకు అంటే, నేను చాలామందిని చూస్తున్నా, చాలా కామెంట్స్లో చూస్తున్నా, సత్య గారు శౌర్య గారు ఆ కాంబో భలే ఉంటుంది, భలే ఉంటుంది. ఎందుకు దాని రీజన్? ఒక పాయింట్ చెప్తాను మరి దీని మీద. అంటే నాకు తెలిసిన వరకు బేసిక్గా మనం కెమెరా మామూలు దానికంటే కూడా కెమెరా కొంచెం 100 times ఎక్కువ చేసి చూపించదు కదా. బేసిక్ మనం ఎలాంటి వాళ్ళము కెమెరాలో దాయలేం, వేరే ఎక్కడైనా దాయొచ్చు కానీ బయట కెమెరా క్లియర్గా తెలిసిపోద్ది. అందుకని నేను ఎక్కువ తెలుసుకోను యాక్చువల్గా ఆ ఇన్నోసెన్స్ మెయింటైన్ చేయడం కోసం. నిజంగా మనలో నిజంగా కుళ్ళు ఉందనుకో, అది తెలిసిపోతూ ఉంటుంది కెమెరా చూసిన వెంటనే. వీడు రే వీడు ఈ టైప్ అని తెలిసిపోద్ది అనేది. అలాగా మా ఇద్దరికి ఏంటంటే తెలియకుండానే మా ఇద్దరికి బయట చిన్న కనెక్షన్ ఉంది. ఎందుకు ఒక చిన్న ర్యాప్ ఒక జెన్యున్ ఇది తను ఓపెన్, నేను ఓపెన్గానే మాట్లాడతాను. ఆయన కూడా అలాగే నువ్వు వెళ్ళే అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుకుంటాం. బయట ఏమన్నా ఇప్పుడు హీరోని వెళ్ళి కొంచెం ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, కొన్ని సినిమాలు షూటింగ్ చేస్తున్నప్పుడే ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా, భోజనం పెట్టండి రెడీ, ఎందుకు చేస్తున్నావు ఈ సినిమా, సరే ఇది బాగాలేదు కదా అని, సరే నీకేమి ఏం తింటావు అని అడుగుతారు. సో ఎందుకు చేస్తున్నారు ఏంటంటే, వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ తినేసి లంచ్ బ్రేక్ అమ్మయ్య, ఇప్పుడు వెళ్ళి షూటింగ్ చేసుకుందాం అని. సో అలాగా ఏంటంటే ర్యాపు మీకు షూట్ చేసేటప్పుడు కూడా తెలుస్తుంది. సత్యాన్న వచ్చినప్పుడు మీకు శౌర్య అన్న జోష్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఈ సినిమాలు అబ్జర్వ్ చేశారా, లైక్ అన్న ఈజ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అది అది నీ క్రెడిట్ అనుకుంటున్నాను నేను. శౌర్య అయితే కాదు, శౌర్య ఏంటంటే ఇన్బుల్ట్ అదే ఉందన్న, ఇన్బుల్ట్ ఉంది కానీ తనకి కెమెరాలో సిగ్గు నిజంగా, తను కొంచెం సిగ్గు బాగా. ఫస్ట్ సాంగ్ కూడా అసలు జోష్ గానే. నేను అంతకుముందు కూడా కొంచెం ఇలా ఇలా చేయమంటే చేయరు, నువ్వు చేయించవు ఇప్పుడు ఈ సినిమాలో తను యాక్టివ్ ఉండి చేయడం ఇదే కదా. అంటే ఒక డైరెక్టర్ 100% ఇస్తున్నప్పుడు మనం 1000% ఇవ్వాలని కోరుకుంటాం. ఆ విషయంలో మాత్రం పవన్ నిరదీశాడు, చెప్పింది చెప్పినట్టు తీశాడు. ఇంకా ఆడియన్స్ చూసుకుంటారు ఇంకా అది మాత్రం 100% చెప్తాను. యాజ్ అన్ యాక్టర్గా నేను 100% సాటిస్ఫైడ్. లేదు, నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఫస్ట్ హాఫ్ అంతా బాగా చాలా నవ్వుకుంటూ ఉంటారు, సెకండ్ హాఫ్ మంచి కథ ఉంది, ఆ కథ కూడా కామెడీ ఉంది, కథ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం నేను నా ప్రామిస్. మంచి ఎమోషన్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అంటే అన్నీ ఉంటాయి, ఉగాది పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. మన ఉగాదికి రిలీజ్ అవ్వకపోయినా జూలై 7th మా రంగబలి సినిమా రిలీజ్ అవుతుందండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్గా నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్లీజ్ చూడండి. సినిమా కూడా చాలా బాగుంటుంది, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. జూలై 7th రంగబలి సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ థియేటర్లో చూడండి. అగాధం క్యారెక్టర్, నా క్యారెక్టర్ నేమ్ చెప్పలేదు, డైరెక్టర్ గారు మర్చిపోయారు. జాకెట్, ఓకే, నా క్యారెక్టర్ నేమ్ జాకెట్. బాగుంటుంది క్యారెక్టర్, బాగుంటుంది. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో రండి, ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూర్చోబెట్టుకోండి, ఫ్యామిలీ సిట్ సైడ్ కూర్చోబెట్టుకోండి, గర్ల్ ఫ్రెండ్తో కూడా రండి, వెనకాల సీట్లో కూర్చోబెట్టుకోండి. వీళ్ళు ముగ్గురికి న్యాయం చేస్తారు, మీరు ఫ్రెండ్స్కి న్యాయం చేస్తారు, ఫ్యామిలీకి న్యాయం చేస్తారు, గర్ల్ ఫ్రెండ్కి, అందరికీ న్యాయం చేస్తారు.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మంచి ఎమోషన్స్ ఉంటాయి, ఫన్ కూడా అంత. ఇట్స్ అదే అన్ని కాంబినేషన్స్ వర్కౌట్ అయినాయి పర్ఫెక్ట్గా. సో జూలై 7 నా రంగబలి వస్తున్నాం రంగబలితో. సో థియేటర్ అండి చూడండి, డెఫినెట్లీ ఈసారి నెక్స్ట్ లెవెల్లో సినిమా తీసాం అండ్ మీ అందరికి వచ్చి డెఫినెట్ కోరుకుంటున్నాం.